మార్కాపురం జిల్లా సాధన మరియు వెలిగొండ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ గత 4 రోజుల నుంచి మార్కాపురం నుంచి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో పుదిలి పట్టణానికి జనసేన మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్నికల ముందే ఈ పాదయాత్ర చేయడానికి కారణమైంది, ఎందుకని ఈ పాదయాత్ర ఎన్నికల ముందు చేయాల్సిన వచ్చింది? వాస్తవానికి ఇది ముందు నుంచి మా ప్రాంతంలో ఉన్న అజిటేషన్. మాకు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మా పశ్చిమ ప్రకాశం జీవనాడి, మరి అది ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే మొదటి టెర్మినల్ పూర్తయిపోయింది. అయినప్పటికీ నీళ్లు వదలలేదు, ఎందుకంటే నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద 1 కోట్ల రూపాయల నిధులు ఇంకా ఇవ్వాల్సి ఉంది, పునరావాసం పూర్తి కాలేదు. కాకుంటే ఈ పాదయాత్ర ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, అంతకుముందు కూడా మేము దీని మీద చాలా అజిటేషన్ చేస్తున్నాము, ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నిన్నగాక మన ఈ వారం క్రితం ఈ వైసీపీ నాయకులంతా లోకల్ వాళ్ళు పూర్తి స్థాయిలో వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకా నీళ్ళు ఇస్తున్నాం, మా సీఎం వస్తున్నాడని ప్రకటన స్టార్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలంతా వచ్చేసి ఆయన బటన్ నొక్కేస్తారు, నీళ్లు వచ్చేస్తాయని. 2 టన్నులు కూడా కంప్లీట్ అయిపోయింది, దాని ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితుంది. చాలా హాస్యాస్పదం ఉంది వాళ్ళ వైఖరి, వాళ్ళు చెప్పే మాటలు ఎంత దారుణం అంటే, ఏ రకంగా నీళ్లు నిర్వాసులను ఖాళీ చేయించకుండా, ఆర్డర్ ప్యాకేజ్ క్లియర్ చేయకుండా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, పైగా 2 టన్నులు పూర్తయిన ఒక అబద్ధంతో బ్లాస్టింగ్ చేశారు. దాన్ని యాక్చువల్గా దానికి మిషన్తో వర్క్ చేయాలా, కాబట్టి మాన్యువల్ వర్క్ చేశారు ఈ మధ్యకాలం కొంత. అయినప్పటికీ దానికి సిల్ట్ చుట్టూ సిల్ట్ చల్లాల్సిందే, ఆ రింగ్స్ పెట్టాలా, ఆ డయా కూడా తక్కువ చేశారు. పూర్తి స్థాయిలో పనులు కావాలంటే మాకున్న సమాచారం ప్రకారం, ఇంజనీర్ నిపుణులు చెప్పే సమాచారం ప్రకారం ఇంకా 8 నెలల సమయం ఉంది. కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే రేపు ప్రజల మభ్య పెట్టి ఓట్లు వేయించుకోవాలా పశ్చిమ ప్రాంతంలో అనే ఒక చెడు ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేశారు. ఇది ప్రజలకు చాలా క్లారిటీగా మేము చెప్పాలని, ఈ మోసపూర్తిమైన విధానాన్ని చెప్పాలని కొంతమంది పునరావస్థ తాలూకు వాళ్ళ తాలూకు నిర్వాసితులను తీసుకొని మేము ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ఎటువంటి తప్పుదావ ఇక్కడ మా ప్రాంత ప్రజలను అన్యాయం చేసి పట్టిస్తుందో తప్పుదావ పట్టిస్తుందో ఎన్ని నిజాలు ప్రజలకు చెప్పడానికి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. వాస్తవ కారణం ఇది. ప్రత్యేక మార్కాపురం జిల్లా గురించి పార్లమెంట్కు ఒక జిల్లాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పార్లమెంటు ప్రాతిపదిక కాబట్టి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ ఆరోపణ వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు దీన్ని నియోజకవర్గ పునరుద్ధరణ అయిన తర్వాత కొత్త పార్లమెంట్లో అయినప్పుడు చేస్తామనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఒక వాళ్ళు హ్యాజర్డా తీసుకొని సపరేట్గా పార్లమెంట్ సెక్టార్గా మేము దాని ప్రాతిపదిక మేము జిల్లాలు కేటాయిస్తాం చెప్పారు. బాగుంది. పార్లమెంటు ప్రాతిపదిక అనేది కాదు ఇక్కడ సమస్య, భౌగోళిక పరిస్థితులు, డిస్టెన్స్. ఇప్పుడు మేము ఒంగోలు మా ప్రాంత వాసులు రావాలంటే కలెక్టరేట్కు పనుల మీద కానీ ఇంకోటి కానీ ఎక్కడో గదుల నుంచి వస్తే 200 కిలోమీటర్ల పైచలకు రావాల్సిన పరిస్థితి. పరిపాలన సౌలభ్యం కోసం దగ్గర ఉంటే కరెక్ట్, కానీ దూరం ఉంటుంది. అనాదిగా పశ్చిమ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం మాది. మా డివిజన్ పూర్తిగా పూర్వం కర్నూలు నుంచి విడిపోయాక కొత్తగా ప్రకాశం జిల్లా వచ్చినట్టుగా పూర్తిగా వెనకబడిపోయిన ప్రాంతం, అక్కడ కరువు కాటాలతో ఉండేది, వలస కూలీలతో ఉండే ప్రాంతం అది. అదే మా మేము చెప్పేది ఏంటంటే కరువు ప్రాంతంగా అది ప్రకటించారు, అది ప్రత్యేక జిల్లా అయితే కరువు ప్రాంతం కింద కేంద్ర ప్రభుత్వంతో వచ్చే అనేకమైన రాయితీలు మాకు వచ్చాయి, పారిశ్రామిక క్యాడర్స్ అయ్యి ఈ వలస కూలీల యొక్క వలసలు ఆగిపోయాయి, అక్కడే ఉపాధి జరిగేది. మాకున్న ప్రధాన అంశాలు ఈ జిల్లాలో ఆ వెలుగొండ సపరేట్ జిల్లా అయితే సస్యశ్యామలుగా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు పరిహారక ప్రాంతంలో పొదిలి మండలం లేదు. తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన జలాలు పొదిలి మండలానికి వచ్చే విధంగా ఏదైనా రూట్ మ్యాప్ సిద్ధం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ముఖ్యంగా మా తరఫున ప్రపోజల్ లేదు, పవన్ కళ్యాణ్ మేము వినవించింది అదే. అట్లాగే తెలుగుదేశం తరఫున కూడా కందుల నారాయణ రెడ్డి గారు ఇది మొట్టమొదటి చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ అధిష్టానం కూడా ఇది క్లారిటీ చేశారు. మేమందరం ఒక సమన్వయంతో, తెలుగుదేశం జన సమన్వయంతో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రేపు ఖచ్చితంగా పొదిలికి నీటిపారుదలను ఖచ్చితంగా ఇక్కడ దాకా నీరు వచ్చే అవకాశం తెస్తాం, నో డౌట్ అట్ ఆల్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొదిల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి తర్వాత 2 రోజులకే రద్దు చేసిన నేపథ్యంలో మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పొదిల్లి రెవెన్యూ డివిజన్ ఉండే అవకాశం ఉందా? కొంత దానికి కొంత కసరత్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఆవశ్యకత కూడా ఉంది ఇక్కడ రెవెన్యూ డివిజన్. ఆ డిమాండ్ కూడా మేము తీసుకునే అజెండాను తీసుకుపోతున్నాం ముందుకి, సాధ్యవంతులు దాన్ని కూడా సాధ్యసారి పరిస్థితులు ఖచ్చితంగా చేయడానికి కృషి చేస్తాం. అదేవిధంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం జనసేన పార్టీ అభ్యర్థిత్వం మనకి అవకాశం ఇస్తే ఎన్నికల పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
మా పార్టీ ఫాంట్లో అది లేదు, తెలుగుదేశం అండ్ జనసేన రెండు పొత్తులో భాగంగా మా అధిష్టానం మా సూచించిన మేరకు మా సంకీర్ణ కూటమి మాత్రమే అధికారం వస్తుంది. మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే పైన అదే జరుగుతుంది తప్ప మేము వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. అది వాస్తవం. అంటే ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి పవన్ చూసాం, పార్టీ అవకాశం ఇస్తే గెలిచి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తానని ఒక ప్రకటన చేశారు, దాని గురించి ఏది లేదు. అది వేరే పత్రికలు, వైకాపా పత్రిక అనేటువంటి సాక్షిలో రాశారు, అది మా మధ్య విభేదాలు సృష్టించడానికి. సో మేము ఆ పాయింట్ లేదు, మా అధిష్టానం పైన మా కూటమి మీద ఆదేశిస్తే అదే చేస్తాం. అంటే ఖచ్చితంగా కూటమి ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? కూటమి ఆదేశిస్తే తప్పదు. మొత్తం మీద ఈ గత 3 రోజుల నుంచి పాదయాత్రల్లో కొత్తగా ఏదైనా సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి ఉన్నాయా? అనేకమైన సమస్యలు ఉన్నాయి. పెద్ద చెరువు పొదురి, సో దాని నిధులు కేటాయింపు జరిగినా పూర్తి స్థాయిలో జరుగుతలేదు అనుమానం ఉంది ఇక్కడ. సో దారెంబటి మిరపకాయలలో రైతులందరూ పరామర్శించుకుంటూ పోయాం, చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ నీటి ప్రాబ్లం పొదిలో భయంకరంగా స్టార్ట్ అయింది. మామూలుగా వర్షాలున్నప్పుడు ఇక్కడ నీరు బండి పరిస్థితి. అందుకే విరుగుడు ప్రాజెక్టు జలాలు ఇక్కడికి తేవాలని ఒక సదుద్దేశం కూడా మాకు మా మనసులో ఉంది. సో పూర్తి స్థాయిలో పొదులు మరి ఎందుకు పూర్వం నుంచి కూడా నీళ్ల ప్రాబ్లం అయితే చాలా దారుణమైన పరిస్థితి. ఎక్స్పెషల్లీ పొదు టౌన్లో పూర్తిగా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ నడుస్తూ ఉంది, అది గత నెల నుంచి నడుస్తూ ఉంది. దానికి కూడా సంపూర్ణ నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఏ రకమైన ఇది లేదు. ఎన్నోసార్లు మీరు గమనించుంటారు ఈ పొదుల్లో ఎన్నో యాజిటేషన్స్ జరిగాయి. ఆడవాళ్ళు బిందెలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, ప్రధానంగా నీటి సమస్య ఈ ఏరియాలో తాండవిస్తూ ఉంది. అదే వెలుగుండ ప్రాజెక్టు ముగింపు సభకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని విస్తృతంగా బయటైతే ప్రచారం జరుగుతుంది, దానికి సంబంధించిన మీ అభిప్రాయం? పార్టీ అధిష్టానంతో మాట్లాడతాము, కొంత సమాచారం ఇచ్చాము వాళ్ళకు. అవకాశం ఉంటే వారు ఖచ్చితంగా వచ్చి ముగింపు సభకు కూటమి నిర్ణయం తీసుకుని వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద గత 3 రోజుల నుంచి విస్తృతంగా పాదయాత్ర చేసిన నేపథ్యంలో మనకు ప్రత్యేకంగా మనకి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈ యొక్క పాదయాత్ర విజయవంతమై రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చట్ట సేవల్లో అడుగుపెట్టాలని మనం ఆకాంక్షిద్దాం.